సో గైస్ ఈ రోజు మనము ఈ వీడియోలో ర్యాంక్స్ చూసి ఒక ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఆర్ యూపీఎస్సీ కోచింగ్ సెంటర్లో మనం జాయిన్ అవ్వచ్చు అనే పాయింట్ గురించి మనం మాట్లాడుకుందాము. చాలా వరకు ఏంటి అంటే ఈ ర్యాంకర్స్ ఎలా ఉంటారంటే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టిట్యూట్స్ గురించి మనం మాట్లాడుకుంటే మనం హైదరాబాద్లో చూసుకుంటే టాప్ ఇన్స్టిట్యూట్స్ అంటే 70 నుంచి 80 అడ్మిషన్స్ పైన, ఇది నెంబర్ పరంగా నేను చెప్తున్నాను. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇవి టాప్ ఇన్స్టిట్యూట్స్ అట్లా మాట్లాడలేదు, జనరలైజ్ చేస్తూ మనకి స్టూడెంట్స్ అడ్మిషన్స్ పరంగా చూసుకుంటే టాప్ ఇన్స్టిట్యూట్స్ డెఫినెట్లీ వీటిలో టాప్ 7 ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి కాదనట్లేదు. వాటిలో ఏంటి అంటే ఏకేఎస్ ఐఏఎస్, లైక్స్ లెన్స్, విష్ణు ఐఏఎస్, సిఎస్బి, ఏకం ఐఏఎస్, తిరుమల క్లాసెస్, సెమిగోస్ అండ్ విజన్ ఐఏఎస్, తర్వాత వచ్చేసి ఆర్సీ రెడ్డి, శరత్ చంద్ర ఐఏఎస్, ఇవన్నీ కూడా ఏంటి అంటే కొంచెం బిగ్ ప్లేయర్స్ అని చెప్పొచ్చు. బిగ్ ప్లేయర్స్ ఇన్ ద సెన్స్ అడ్మిషన్స్ పరంగా చూసుకుంటే ఒక 70 to 100 దాటిన అడ్మిషన్స్, అంటే వీటన్నిటిలో కూడా 70 మినిమం 70 to 80 అడ్మిషన్స్ అనేవి ఈ అన్ని ఇన్స్టిట్యూట్స్లో వచ్చాయి. అండ్ తర్వాత చిన్న ప్లేయర్స్ లైక్ రిఫ్లెక్షన్ ఐఏఎస్ కానీ, బ్రెయిన్ ట్రీ కానీ, కేపీఐఎస్ కానీ, నిహారిక రెడ్డి ఐఏఎస్ కానీ అండ్ ఇన్సైడ్స్ ఐఏఎస్ కానీ, రాథోడ్స్ ఐఏఎస్ కానీ, తర్వాత వచ్చేసి శంకర్ ఐఏఎస్ కానీ, శుభ్రారంజన్ కానీ, చాహల్ అకాడమీ అని, ఇవన్నీ కూడా ఏంటి అంటే స్మాల్ ప్లేయర్స్, అంటే మన హైదరాబాద్ పరంగా చూసుకుంటే అడ్మిషన్స్ పరంగా చూసుకుంటే కంపారిటివ్లీ కొంచెం తక్కువ అడ్మిషన్స్ అయితే అవుతాయి వీళ్ళలో. అండ్ ఇక్కడ ఎక్కువ అడ్మిషన్స్ వచ్చాయి కాబట్టి వీళ్ళు ఆ కంపారిజన్ గురించి నేను మాట్లాడట్లేదు. అప్రాక్సిమేట్లీ ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు మనం గట్టిగా మాట్లాడుకుంటే దాదాపు ఒక 20 నుంచి 25 ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్లో ఉన్నాయి ఎక్కువగా మనకు కనిపించేది. దీంతోపాటు ఓ చిన్న సన్న ఇన్స్టిట్యూట్స్ ఇంకొక 30-40 ఉంటాయి. అంటే అప్రాక్సిమేట్లీ 75 నుంచి 80 వరకు మనకి హైదరాబాద్లో ఐఏఎస్ కోచింగ్ సెంటర్, యూపీఎస్సీ కోచింగ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి, ర్యాంక్స్ విషయంలో చూసి ఐఏఎస్ ఎప్పుడు కూడా యూపీఎస్సీ కోచింగ్ని సెలెక్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే నెంబర్ వన్ ఫ్రాడ్లు ఎవరు ఉన్నారంటే ఈ ర్యాంకర్సే. నేను 100% చెప్తున్నా, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కంటే ఇప్పుడు తప్పు చేసినోడు కంటే కూడా ఆ తప్పుని జరుగుతున్న వీళ్ళ నుంచి మిస్గైడెన్స్ మిస్లీడింగ్ అవుతున్న ఈ కొంతమంది ర్యాంకర్స్, వెరీ ఫ్యూ మాత్రమే, అఖిల్ బుద్ధి గారు లాంటి వాళ్ళు మాత్రమే చాలా జెన్యునిటీతో బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నారు. కానీ ఎవ్వరు కూడా నేను ఇంతవరకు చూడలేదు. ఎవరన్నా సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా అఖిల్ బుద్ధి గారి యూట్యూబ్ ఛానల్ అనేది ఫాలో అవ్వండి, చాలా గైడెన్స్ ఇస్తారు. ఒకసారి ఐపీఎస్, ఇప్పుడు ఐఏఎస్ క్రాక్ చేశారు లాస్ట్ ఇయర్. అయితే ఇక్కడ చాలా వరకు ర్యాంకర్స్ ఏంటి అంటే నెంబర్ వన్ ఫ్రాడ్స్ అని చెప్పొచ్చు. ఒక ఇన్సిడెంట్ చెప్తాను, నేను ఢిల్లీ వెళ్ళాను లాస్ట్ టైం, వెరీ రీసెంట్గానే ఢిల్లీ వెళ్ళాను. ఒక 4-5 మంత్స్ బ్యాకే వెళ్ళాను. వెళ్తే వెళ్ళినప్పుడు నేను జనరల్గా మనం అక్కడ వెళ్ళి గోల్ రాజేంద్ర నగర్ దగ్గర అక్కడ మన ఫస్ట్ ఎల్లంగానే మెయిన్గా కనిపించేది వాజీ రామన్ రవి కనిపిస్తుంది. దాని పక్కనే శ్రీరామ్ ఐఎస్, దాని పక్కనే రావుస్ ఐఎస్ అండ్ దానికి ఆపోజిట్లో చాహల్ అకాడమీ, ఇంకొంచెం ముందుకెళ్తే కేఎస్, ఇటు పక్క చూసుకుంటే విజన్ ఐఏఎస్ అండ్ ఈ రోడ్డు దాటి యువతలకు వస్తే మళ్ళీ విజన్ ఐఏఎస్ హెడ్ బ్రాంచ్ ఉంటుంది. సో ఇక్కడి నుంచి అవతలకు వస్తే ఓన్లీ ఐఏఎస్ అకాడమీ, తర్వాత స్టడీ ఐక్యూ, ఇలా వరుసగా అటు ఆపోజిట్లో చూసుకుంటే శంకర్ ఐఏఎస్, శుభ్రారంజను, ఆ రోడ్లు అంతా కూడా ఎక్కడన్నా చూడండి. నేను ఆ రోజు అబ్జర్వ్ చేసింది ఏంటంటే పెద్ద పెద్ద హోర్డింగ్స్లో ర్యాంక్స్ ఉన్నాయి. ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తే హోర్డింగ్స్లో ఒక ర్యాంక్ చూసామంటే ఇంకొక ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కానీ అదే పేర్లు కనిపిస్తాయి. ఎంతమంది లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా ర్యాంక్ నెంబర్ వన్ ఆదిత్య గారి ర్యాంక్ని ఎంతమంది క్లెయిమ్ చేసుకున్నారు, ఎంతమంది క్లెయిమ్ చేసుకున్నారు? ఇది తప్ప రొప్ప అంటే చాలా వాటిలో ఆదిత్య గారు కూడా చాలా వాటిలో దాంట్లో దానికి సంబంధించి ఇంటర్వ్యూస్ అటెండ్ అయి ఉండొచ్చు మేబీ. కానీ ఇక్కడ చాలా వరకు మిస్గైడెన్స్ అనేది ర్యాంకర్స్ నుంచి జరుగుతుంది. జనరలైజ్ చేసి కమెంట్ పాస్ చేస్తున్నా, కొంతమంది మిస్గైడ్ చేస్తున్నారు. ఏ విధంగా మిస్గైడ్ చేస్తున్నారు అంటే నెంబర్ వన్ ఫ్రాడ్లు వీళ్ళు, వీళ్ళు స్వలాభం కోసం మొహవాటం పోయి కొంతమంది ఆ వచ్చి ర్యాంక్ వచ్చిన సంతోషంలో, ఆ ర్యాంక్ వచ్చిన ఆనందంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు, వాటిని క్యాచ్ చేసేస్తారు. జస్ట్ ఒకసారి విజిట్కి ఇన్స్టిట్యూట్కి విజిట్ చేయడానికి రమ్మని చెప్పి హైదరాబాద్లో ఒక ఐఏఎస్ కోచింగ్ సెంటర్ రాంగల్నే వానికి దండలు వేసేసి బాంబులు టపాసులు పేల్చేసి డప్పులు కొట్టి, అంటే ఇక మీ అప్పటికప్పుడు మీడియాని పిలిపించేసి ద ప్రొజెక్షన్ ఏంటి అంటే ఈ ర్యాంకరు మా దగ్గర నుంచి వచ్చాడు అనే జనాలకు తెలియాలి. జెన్యున్గా ఆ ఇన్స్టిట్యూట్లో ఒకటే ఫ్యాకల్టీ ఉంటారు. ఎక్కడ యూట్యూబ్లో చూసిన ఒకరే కనిపిస్తారు, మోటివేషన్ చూసిన ఒకరే కనిపిస్తారు, నేను ఏమన్నా అంటే నేను ర్యాంక్స్ ఒకటే అంటారు. అది ఎవరో మీకు కూడా ఇప్పటికే తెలిసి ఉండొచ్చు, మేబీ అర్థమై ఉండొచ్చు నేను చెప్పే మాటల్లో. సో ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడూ కూడా ర్యాంక్స్ ప్రామాణికంగా, లాస్ట్ ఇయర్ 20 ఇన్స్టిట్యూట్స్కి ఫైన్స్ కూడా పడ్డాయి, ఏది మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ జరుగుతున్నాయి అని చెప్పి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అదే దానికి సంబంధించిన సెగ్మెంట్ నుంచి. అయితే ఇక్కడ ఏంటి అంటే ర్యాంక్స్ ప్రామాణికంగా మీరు ఐఏఎస్ కోచింగ్ సెంటర్ని ప్రలోభపడ్డారు అంటే
డెఫినెట్లీ మీరు మోసపోతున్నట్టే. ర్యాంకర్స్ కూడా అంతే ఫ్రాడ్ ఉన్నారు. అరే నాకు ఈ సార్ హెల్ప్ చేశాడు, నాకు ఈ మేడం హెల్ప్ చేసింది. అరే నీకు ఏ విధంగా హెల్ప్ చేశారు ఆ సారు, ఏ విధంగా ఆ మేడం నీకు హెల్ప్ చేసింది, ఏ విధంగా ఆ సార్ నీకు హెల్ప్ చేశారు, ఆ ఇన్స్టిట్యూట్ నీకు ఏ విధంగా హెల్ప్ చేసింది, నువ్వు అక్కడ ఏం తీసుకున్నావు చెప్పరు. చెప్పరు ఏమన్నంటే నాకు పర్సనల్గా హెల్ప్ చేశారు, నేను ఢిల్లీ వెళ్ళటంటే నా టికెట్లు పెట్టాడు, లేకపోతే నాకు మెటీరియల్ నాకు కొనిచ్చారు, నాకు ఆర్థిక సహాయం చేశారు. అది చెప్పు. నేను ఢిల్లీ వెళ్ళడానికి టికెట్లు పెట్టారు, లేకపోతే ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కొంతమంది గోవా టికెట్లు కూడా ఆఫర్ చేస్తున్నారంట. నాకు ఈ మధ్య తెలిసిందే, ఫ్యామిలీతో గోవా ట్రిప్పు, ఐఫోను, కొంత డబ్బులు. ఇది కాదు, ఇదేంటంటే అనఫీషియల్గా జరుగుతుంది. దీనికి ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఏంటంటే, ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ లేదు కాబట్టి మనం ఆ ఇన్స్టిట్యూట్ పేర్లు మనకు తెలిసినా కానీ మనం బయట పెట్టలేము. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఉందంటే డైరెక్ట్గా మనం పెట్టగలుగుతాం, మీరు ఇది ఇట్లా ఇన్స్టిట్యూట్ ఇట్లా చేస్తుంది, ఇన్స్టిట్యూట్ ఇట్లా చేస్తుంది, అందరూ దొంగలే. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ర్యాంక్స్ ప్రామాణికంగా ర్యాంక్స్ కొంతమంది ఉన్నారు, జెన్యున్ కష్టపడాలి ఉన్నారు. అందరూ ఇన్స్టిట్యూట్ బాగాలేవు అనట్లేదు, కొన్ని ఇన్స్టిట్యూట్ పాపం నిజంగా జెన్యున్గా కష్టపడేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఎండ్ ఆఫ్ ద డే డబ్బులు లేకుండా ఊరకైతే ఎవరు కోచింగ్ ఇవ్వరు, ఊరకైతే క్లాసులు చెప్పడానికి ఫ్యాకల్టీ కూడా రారు. కానీ తీసుకున్న డబ్బులు న్యాయం చేస్తున్నారు లేదా చూసుకోవాలి. కానీ ర్యాంక్స్ ప్రామాణికంగా ఎట్టి పరిస్థితుల్లో మనం ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవద్దు, ఇదైతే ఖచ్చితంగా చెప్తున్నా నేను. ఓకే, ఇదొక్కసారి ఆలోచించండి. ఈ ర్యాంక్స్ ప్రాతిపదికన మీరు ప్రలోభపడ్డారు అంటే మీ పిల్లవాడి భవిష్యత్తుని మీరు ఖరాబ్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, ఇదొక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.